ఇక లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద హోమ్ మంత్రి మేకతోటి సుచరిత దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి కలిసి వలస కూలీలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలస జీవుల బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని బోర్డర్ వరకు బస్సులలో తరలించాలని ఆదేశాలు ఇచ్చారని సుచరిత తెలిపారు. వలస కూలీలు ఎవరైతే ఉన్నాయో ప్రధానంగా చెన్నై నుండి ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ ఇటువైపు వెళ్లే వాళ్ళంతా కూడా ఈ రహదారి మీద నడుచుకుంటూ కనీస భోజన సదుపాయాలు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు వారు తక్షణమే స్పందించి ఏ ఒక్కరూ కూడా భోజనానికి కానివ్వండి, ఇక్కడ మన రాష్ట్రాన్ని దాటిపోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళని బోర్డర్స్ వరకు దాటించడానికి బస్సులు ఏర్పాటు చేయమని వాళ్ళకి భోజన వసతి కల్పించమని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తుంటే మన కల్పర్రు టోల్ ప్లాజా దగ్గర గౌరవ శాసనసభ్యులు దెందులూరు శాసనసభ్యులు అభయ్ చౌదరి గారు మరి ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేసి దాదాపుగా 7 రోజుల నుండి ఇక్కడ వెళ్తున్నటువంటి వలస కూలీలందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి బస్సుల్లో వారి బోర్డర్స్కి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మన బోర్డర్లో ఎంటర్ అయిన దగ్గర నుండి మన బోర్డర్లో నుండి బయటకు వెళ్లే వరకు కూడా ప్రతి 50 కిలోమీటర్లకి ఒక చోట భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఈ వలస కూలీల విషయమే కాకుండా మనకు ఈ కరోనా వ్యాప్తి చెందిన ప్రతి నిత్యావసర వస్తువులకు ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా శాసనసభ్యులందరూ వారి సొంత ఖర్చులతో మరి వాళ్ళకి నిత్యావసరాలు సరఫరా చేసినటువంటి విషయం కూడా మన అందరం చూసాం. మరి ముఖ్యంగా మన దెందులూరు కాన్స్టిట్యూన్సీలో మనకు డ్రోన్ ద్వారా కూడా శానిటైజ్ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇట్లాంటి కష్టకాలంలో కూడా మనమందరము ఒకరికొకరు సహకరించుకొని ఈ యొక్క పరిస్థితిని కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా పనిచేస్తున్నారు, అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి పోలీసు వారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా నిరంతరం ఇదే విధుల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా డాక్టర్స్ కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, మీడియా వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించడంలో కానివ్వండి వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఈరోజు ఈ మహమ్మారి నుండి మనం మనల్ని మనం రక్షించుకోవడానికి చేయాల్సినటువంటి జాగ్రత్తలన్నీ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు జరుపుతూ మన రాష్ట్రంలో మన భారతదేశంలోనూ అత్యధికంగా టెస్టులు చేసి ఒక రాష్ట్రంగా మనము ల్యాబ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం కానివ్వండి, వాటి పరీక్షలు కిట్లు తెప్పించుకోవడంలో కానివ్వండి, అదేవిధంగా వలస కార్మికుల సమస్యల మీద స్పందించడంలో కానివ్వండి, ప్రతి అంశంలో కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు భావ స్వేచ్ఛించే విధంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రధానంగా కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి, ఆ కేసులకు సంబంధించి ఎలా చెప్తారు మీరు? గవర్నమెంట్ ఎలా చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా చూస్తుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టడం అన్నది సరైనటువంటి విధానం కాదు. మనం చూస్తుంటే ఇప్పుడు మొన్న ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎక్కడా కూడా దేశంలో స్పందించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మరి 1 కోటి రూపాయలు మరణించినటువంటి వాళ్ళకి ఎవరైతే వెంటిలేటర్ మీద వచ్చారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అలాగే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు సాయం చేశారు. ఇంతవరకు అంత తక్షణం స్పందించి భారతదేశంలో సాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. అది కూడా ఏదో ఒక తప్పు చూపించాలి అనే విధంగా ప్రతిదానికి కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రతిదానికి కూడా అంటే ఉన్నది ఉన్నట్టు రాస్తే విమర్శిస్తే తప్పులేదండి, ఉన్నవి లేనివి కూడా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎవరూ సహించలేదు. మీకు నచ్చినట్టు పోస్టులు పెట్టుకోండి, టిక్ టాక్లు చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, కానీ దాంట్లో వాస్తవం అనేది ఉండాలి కదా. అవాస్తవాలని ప్రజల్లోకి బలవంతంగా రుద్దడం అన్నది సమంజసం కాదు. ఏదైనా తప్పుడు సమాచారం పెట్టినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.